లో యుద్ధాన్ని విస్తరించొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ సూచించినట్టు తెలుస్తోంది ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడం సహా పలు అంశాలపై ట్రంప్ పుతిన్ ఫోన్లో చర్చించినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది ఐరోపాలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు తెలిపింది వచ్చే ఏడాది జనవరి ఇరవైన శ్వేతసౌధంలో అడుగుపెట్టే ముందు ఉక్రెయిన్లో తాజా సంక్షోభం ఉండొద్దని ట్రంప్ భావిస్తున్నట్టు అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్కు ప్రధాని మోదీ సహా డెబ్బై మందికి పైగా దేశాధినేతలు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలోనే ఫ్లోరిడాలోని తన రిజార్ట్ నుంచి పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడి డినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది తాను అధికారంలోకి వస్తే రోజులో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్నారు అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి అలబామాలోని టుస్కేగి యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పదహారు మంది గాయపడ్డారు గాయపడ్డ వారిలో పన్నెండు మందికి బుల్లెట్లు తగిలినట్టు అధికారులు తెలిపారు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని తెలిపారు కాల్పుల ఘటనపై విచారణ చేసేందుకు ఎఫ్బీఐ రంగంలోకి దిగింది కాల్పుల సమయంలో ఎవరైనా వీడియోలు తీసి ఉంటే తమ ఆన్లైన్ సైట్కు పంపాలని సూచించింది చరిత్రాత్మక టుస్కేగ్ యూనివర్సిటీలో వందో హోమ్ కమింగ్ వీక్ ముగిసిన క్రమంలో కాల్పులు జరిగాయి